బ్రేకింగ్ చూస్తున్నాం. ఇప్పటి వరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో స్పష్టం చేసింది. 43.94 ఎకరాల ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది హైడ్రా. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్, కావేరీ సీట్స్ యాజమాని భాస్కర్ రావుకు చెందిన నిర్మాణం, మందని బీజేపీ నేత సునీల్ రెడ్డి నిర్మాణం, ఎంఐఎం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆక్రమించిన 12 ఎకరాల భూమికి కబ్జా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపింది హైడ్రా. అలాగే బహదూర్పూర్ ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ నిర్మాణం, నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం మద్దతుదారుడి నిర్మాణం, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడి నిర్మాణాలను కూల్చివేసినట్లు ప్రభుత్వానికి అందించిన నివేదికలో హైడ్రా పేర్కొంది. ఇప్పటి వరకు కూల్చివేసిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక అందించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో కూల్చివేతలు జరిపినట్లు నివేదికలో స్పష్టం చేసింది. ఇక హైడ్రా ప్రభుత్వానికి అందించిన నివేదికకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూస్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేదు, ఎంత పెద్ద బడాబాబుల భూములైనా ఏవైతే ఆక్రమించారో వాటన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేస్తున్నట్లు, తన పరిధిలోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరిన్ని కూల్చివేతలు జరిగే అవకాశం ఉందంటారా? హైడ్రా దూకుడిని మనం ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి వంశీ? ఏదైతే దాదాపుగా హైడ్రా తన బాధ్యతలు స్వీకరించి నెల రోజులు పూర్తయిన తర్వాత ఇప్పటి వరకు కూడా, అంటే హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని కూల్చివేతలు జరిగాయి, అలాగే ఎంత మేర చెరువులు పార్కుల్ని కాపాడగలిగాం అనే మొత్తం ఓవరాల్ డీటెయిల్స్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా హైడ్రా ప్రభుత్వానికి అయితే నివేదిక ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కీలకమైన పురోగతి అనేది ఇందులో చాలా స్పష్టంగా కనిపించింది. 18 చోట్ల ఇప్పటి వరకు కూడా మొత్తం కూల్చివేసినట్లయితే ఆ నివేదికలో పేర్కొన్నారు. విఐపీలతో పాటు రియల్ ఎస్టేట్లకు సంబంధించిన స్థలాలు ఏవైతే కబ్జాలు చేయడం జరిగిందో వాటన్నిటిపైన కూడా కూల్చివేశాము, ఇందులో ఎవరి పక్షాన లేము అనేది కూడా అందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ 12 చోట్ల కూల్చివేతల ద్వారా కూడా దాదాపుగా 44 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా హైదరాబాద్ అయితే చెప్పడం జరిగింది. అలాగే నందీనగర్ లో ఎకరం స్థలానికి సంబంధించి కబ్జాదారుల నుంచి అయితే కాపాడినట్టు హైదరాబాద్ అయితే పేర్కొనడం జరిగింది. ఈ విషయంలోనే ఇటు ఎమ్మెల్యే దానం నాగేందర్ వర్సెస్ హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గా మారింది. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఖచ్చితంగా ఈ స్థలం ఏదైతుందో ఆ స్థలం ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఆ ప్రభుత్వ స్థలాన్ని మేము కాపాడగలిగామనేది ఆయన వర్షన్ అయితే చెప్పడం జరిగింది. ఇక లోటస్ పాండ్ లో పార్క్ కాంపౌండ్ ఏదైతుందో పార్క్ కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా కబ్జా చేయడం జరిగింది, దానికి కూడా కూల్చేయడం జరిగింది. వాస్తవానికి హైడ్రా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట అటాక్ చేసింది లోటస్ పాండ్ పార్క్ కాంపౌండ్ అనే చెప్పాల్సి ఉంటుంది. ఇక మన్సూరాబాద్ సహారా ఎస్టేట్ ఏదైతుందో ఆ సహారా ఎస్టేట్ లో పూర్తిగా కూడా కబ్జాలు ఏదైతే చేయడం జరిగింది వాటన్నింటిని కూడా కూల్చివేసినట్టు పేర్కొన్నారు. ఇక ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో పార్క్ స్థలం కబ్జాకు సంబంధించిన అక్కడ పార్క్ స్థలాన్ని కూడా కబ్జా చేయడం జరిగింది, దాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. మిథాలి నగర్ లో పార్క్ స్థలాన్ని కూడా తమ ఆధీనంలో తీసుకున్నట్టు హైదరా అయితే చెప్పడం జరిగింది. ఇక విజయనగర్ లో నాలా స్థలం ఏదైతే ఉంటుందో ఆ నాలా స్థలాన్ని కబ్జా చేయడం జరిగింది, దాన్ని హైదరా కబ్జాలను కూలగొట్టి హైదరా అయితే ఆ స్థలాన్ని కూడా కాబట్టినట్టు ఆ నివేదికలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక గాజుల రామారానికి సంబంధించి మహాదేవ నగర్ లో మొత్తం 2 అంతస్తుల భవనాన్ని మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అలాగే గాజుల రామారంలోనే భూదేవి హిల్స్ లో కూడా చెరువు ఆక్రమణలు చేసిన వాళ్ళకి సంబంధించిన మొత్తం కూడా కూల్చివేసినట్టయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక బంజారా హిల్స్ లో ఆక్రమించుకున్న ఏదైతే రెసిడెంట్ భవనం ఉందో ఆ భవనాన్ని కూడా పూర్తిగా కూడా కూల్చివేయడం జరిగింది. చింతల చెరువులో కూడా కబ్జాలు మొత్తాన్ని కూడా కూల్చివేసినట్టయితే హైదరా అయితే పేర్కొనడం జరిగింది. ఇక చంద్రనగర్ లో ఈర్ల చెరువు ఏదైతుందో ఆ ఈర్ల చెరువుకు సంబంధించిన కబ్జాను మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. అలాగే ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించిన మొబిల్ నిర్మిస్తున్న భవనం ఏదైతుందో ఆ భవనాన్ని కూడా పూర్తిగా కూల్చివేసాం, అక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామనేది కూడా హైదరాబాద్ తమ నివేదికలు అయితే పేర్కొనడం జరిగింది. ఇక ప్రగతి నగర్ ఎర్రగుంటలో ఏదైతే నిర్మించిన అక్రమ కట్టడాలున్నాయి వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసాం, అవన్నీ కూడా చెరువు బఫర్ జోన్ లో నిర్మిస్తున్నారు అందుకనే వాటన్నింటిని కూడా కూల్చివేసామంటూ కూడా చెప్పడం జరిగింది. గడిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌసులు, అలాగే మాజీ మంత్రికి సంబంధించిన పల్లంరాజు సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతుందో దాన్ని మొత్తం కూడా కూల్చేసినట్టు, వాస్తవానికి మాజీ మంత్రి పల్లంరాజు సంబంధించిన సోదరుడు ఇది, అతనికి సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. ఇక టీడీపీ మాజీ సభ్యుడు కావేరీ సీట్స్ యజమాని ఫామ్ హౌస్ ను కూడా కూల్చివేయడం జరిగింది, ఇది కూడా చెరువు బఫర్ జోన్ పరిధికి వస్తుంది కాబట్టి వాటిని కూల్చివేసామంటూ కూడా అందులో మెన్షన్ చేశారు. అలాగే బీజేపీ మంత్రి కీలక నేత సునీల్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ మొత్తాన్ని కూడా కూల్చివేయడం
ఆర్కే చూస్తూ ఉన్నాం, అంటే ఒకవైపు ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి, నిన్న మొన్నటి వరకు కూడా ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి, అంటే హైడ్రా దూకుడుగా వెళ్ళగలుగుతుందా బడాబాబుల నుంచి, అదేవిధంగా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా కీలక నేతలే ఇటువంటి ఆక్రమణలకు పాల్పడ్డారు, వీరందరినీ ఎదిరించి హైడ్రా ముందుకు సాగుతుందా, హైడ్రా అడుగులు ముందుకు పడతాయా అన్న ఆలోచనను ఈ 44 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ద్వారా పటాపంచలు చేసినట్టు భావించవచ్చా, ఏమంటారు దీనికి సంబంధించి? ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాస్తవానికి ఇన్ని చేసిందా అనే విషయం ఇటు మీడియాతో పాటు బయట వ్యక్తులకు కూడా చాలా వరకు తెలియదు. ఎందుకంటే హైడ్రా చేస్తున్న ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో అవి ఎవరికి కూడా చెప్పట్లేదు. వాళ్ళు వెళ్ళి కామ్ గా వాళ్ళ పని చేసుకుని వస్తున్నారు, బుల్డేజర్ తో మొత్తం కూడా బ్లాస్ట్ చేసుకుంటూ వాళ్ళన్నింటినీ కూడా అక్రమ కట్టడాలన్నింటినీ కూడా, అది నాళ్ళ మీద నిర్మించింది కావచ్చు, లేకపోతే పార్కుల కబ్జా కావచ్చు, చెరువుల్లో నిర్మించింది కావచ్చు, ఇదేని కూడా వదిలిపెట్టట్లేదు. తమకు సమాచారం అందిన వెంటనే వాటికి సంబంధించి వెరిఫికేషన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇరిగేషన్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా కూలగొట్టడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు కూడా హైడ్రాకి 40 నుంచి 50 కాల్స్ మొదట్లో వచ్చాయి. మొదట కూలగొట్టిన తర్వాత 40 నుంచి 50 కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం రోజుకి 70 నుంచి 80 కాల్స్ కేవలం ఈ అక్రమ కట్టడాలకు సంబంధించిన కాల్స్ వస్తున్నాయంటే హైడ్రాకి ఏ విధమైన మద్దతు లభిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న ఎన్కన్వెన్షన్ ఇప్పటి వరకు చేసింది ఒకటైతే నిన్న ఎన్కన్వెన్షన్ ఏదైతే కూల్చివేయడం జరిగిందో దాంతో ప్రజల్లో కూడా చాలా మద్దతు పెరగడం జరిగింది. నిన్న మనం అక్కడ లైవ్ కవరేజ్కి వెళ్ళిన సమయంలో కూడా సాయంత్రం సమయంలో చాలా మంది ప్రజలు అక్కడ చూడడానికి వచ్చి చాలా హైడ్రా చాలా మంచి పని చేస్తుంది, ఎన్నో ఏళ్ళుగా కూడా ఈ ఎన్కన్వెన్షన్ తొలగించాలని ప్రయత్నాలు చేసినా కూడా కుదరలేదు, ఇప్పుడు హైడ్రా వల్లనే సాధ్యమైందంటూ కూడా అక్కడ చాలా మంది ప్రజలు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా మాట్లాడుకున్న పరిస్థితి అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం హైడ్రాకి రోజు రోజుకి మద్దతు పెరుగుతుంది. రాబోయే రోజుల్లో హైడ్రాకి సంబంధించి మరిన్ని పవర్స్తో పాటు హైడ్రాకి సంబంధించిన పోలీస్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. నేరుగా వాళ్ళే ఎఫ్ఐఆర్ బుక్ చేసే విధంగా కూడా చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. వంశీ ఆర్కే, మీరు చెప్పినట్టుగా ఒకవైపు హైడ్రా దూకుడుని ప్రదర్శిస్తుంది, ఇందులో భాగంగానే హెచ్ఎంటీవీ కూడా చెరువు గుండె చెరువు ప్రోగ్రామ్తో గత 3 నెలల నుంచి అటు అధికారులను ఇటు ప్రజలను ఇద్దరినీ కూడా అప్రమత్తం చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా పరిధి జిల్లాలకు కూడా విస్తరిస్తోంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి, దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ అందుతున్నాయా? ఖచ్చితంగా వంశీ, ఎందుకంటే మొదటి నుంచి కూడా చాలా మంది కూడా మనం రంగనాథ్ గారు కూడా హెచ్ఎంటీ చాలా బాగా చేస్తుంది, హెచ్ఎంటీ గుండె ఏదైతే చెరువులను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం, ప్రతి ఒక్క మీడియా సంస్థ కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుంది అంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు చెరువుని కాపాడడంలో హెచ్ఎంటీవీ పాత్ర, హైడ్రా పాత్ర ఏ విధంగా ఉందో హెచ్ఎంటీవీ పాత్ర అంతకు మించే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏ చెరువులో ఏం జరుగుతుంది, ఎంతవరకు కబ్జా గురవుతుంది అనేది ఖచ్చితంగా మనం ఒక రకంగా అప్రమత్తం చేసినట్టే ప్రభుత్వం అని చెప్పాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కూడా ఖచ్చితంగా మనం ఏదైతే చెరువుల పైన చేస్తున్నామో స్టోరీలు, ఆ స్టోరీలు ఖచ్చితంగా వాళ్ళు కూడా వాచ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా తెప్పించుకుని అక్కడ జరుగుతున్న విషయాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నాన్ని హైడ్రా కూడా చేస్తుంది. కాబట్టి ఇటు హెచ్ఎంటీవీ కూడా బాధ్యతాయుతంగా తమకున్న పరిధిలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. చెరువు కబ్జా కాకుండా, ఈరోజు చెరువు కబ్జాలకు గురైతే ఏం జరుగుతుంది, గత 10 ఏళ్ళుగా లేనిది, ఈరోజు చిన్న చినుకు పడితే నగరం మొత్తం కూడా రోడ్ల మీదకే నీరు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందంటే అందుకు ఈ గొలుసుకట్ట చెరువులు తెగిపోవడం, అలాగే చెరువులు మొత్తానికి కూడా కబ్జాకు గురవుతుండడం, కాకపోతే ఇంకా అసలైన పెద్ద చెరువులు ఉన్నాయి, వాటికి సంబంధించిన పెద్ద పెద్ద బిల్డర్లంతా కూడా ఇప్పటికీ చాలా మంది కూడా కబ్జాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి అలాంటి వాళ్ళ విషయంలో ఎలా ప్రవర్తిస్తారు, ఏ విధంగా ముందుకు వెళ్తారనేది ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది వంశీ. రైట్, థ్యాంక్ యూ ఆర్కే.